అది చంద్రబాబు అంటే ఒక ఒక ముఖ్యమంత్రి ఏదైనా ఒక జిల్లాలో కానీ ఒక ఎక్కడ నియోజకవర్గంలో సభ పెడితే అక్కడ స్థానిక ఎమ్మెల్యే అక్కడ స్థానికంగా ఉన్న నేతలు మా నియోజకవర్గానికి ఇవి కావాలా ఇవి కావాలని అడుగుతూ ఉంటారు దానికి వెంటనే ఇమీడియట్గా ఆయన చెప్పడం దానికి ఆమోదించడం ఇలా జరుగుతూ ఉంటాయి అదే ఒక ప్రధాని వచ్చినప్పుడు ముఖ్యమంత్రి అదే వేదికను రాష్ట్రానికి సంబంధించిన అవసరాలు లేదంటే పెండింగ్లో ఉన్న కొన్ని సమస్యల పరిష్కారాల గురించి మాట్లాడకూడదా మాట్లాడదు ఎందుకు మాట్లాడదు ముఖ్యమంత్రి నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు ఏ పార్టీ ఎమ్మెల్యే అడుగుతున్నాడు అడుగుతారు మరి ఈయన పార్టీ ఎమ్మెల్యే కాదుగా మరి జగనేమిది ఇప్పుడు నరేంద్ర మోడీ వాళ్ళ పార్టీ వాళ్ళు అడిగితే లెక్క లేకపోతే అవుతుంది ఇది నియోజకవర్గ కార్యక్రమాలు అది గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ నిర్వహించుకునే కార్యక్రమం అది ఆ గవర్నమెంట్ నిర్వహించే కార్యక్రమం కూడా కాదు ఇందాక మనం చెప్పుకున్నట్టు వెళ్ళినప్పుడు భోజనమే చేయాలి దాంట్లోకి వెళ్ళేసి వేరే పెండ ప్రధానం చేయకూడదు ప్రాక్టికల్ కార్యక్రమానికి సంబంధించినటువంటి దాని ప్రకారం ఉండాలి ఇంకోటి అడగటం ఎయిర్పోర్ట్ దగ్గర అదే కదా ఇచ్చింది అక్కడే అడగడమే కదా ఎప్పుడైనా అక్కడ ఢిల్లీలో వెళ్ళినప్పుడు అలా ఇస్తుంది అదే కదా సరిపోతుంది ఏం చేయాలి బయట ఏరా మోడీ దా చూసుకుందాం చెప్తారా చూడని చెప్తాడు పోనీ కామన్ గానే సరే నీ సంగతి తెలుస్తా ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు ఇరవై తొమ్మిది సార్లు నేను కలిసి వచ్చానన్నారు నరేంద్ర మోడీ ఇక్కడికి వచ్చాడు మాట్లాడారు రెండు మూడు సార్లు కూడా ఇప్పుడన్నా మోడీ నువ్వు తిరుగుదాం అనుకుంటున్నావా ఇది నా అడ్డా రా చూసుకుందాం అని ఏంటి ఎంత పత్రమే కదా ఇచ్చేది అప్పుడైనా ఇప్పుడైనా సరే ప్రధానమంత్రికి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అక్కడే కూర్చున్నప్పుడు ఏం చెప్పాలి ప్రధానమంత్రి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు అనుకోండి హోదా అన్నది మీరందరూనే కదా నాయన సన్మానం చేసింది మాకు హోదా బదులు ప్యాకేజ్ తీసుకుని ప్యాకేజీ డబ్బులు తీసుకుంట్రీ దానికి సంబంధించిన అలవెన్స్ చంపట్లేదు సన్మానం కూడా పార్లమెంట్కి తీర్మానం కూడా చేశాను కదా పార్లమెంట్ స్టేట్మెంట్లు కూడా ఇచ్చారు కదా ఇప్పుడు మళ్ళీ నువ్వు మారావు కాబట్టి పార్టీ మారినప్పుడల్లా నువ్వు మారిపోయి నీ మారినట్టు నన్ను మారమని నేను ఎట్ట అన్నాడు అనుకోండి ఏం చర్చ జరుగుద్దు అప్పుడు కేంద్ర రాష్ట్ర సంబంధాలు రాజకీయాలు కుట్రలు కుతంత్రాలు వ్యవహారాలు ఏ దాంట్లో ఇక్కడ ఒకటి ఏంటంటే మనకి ఒక సెక్షన్ ఇరవై నాలుగు గంటలు ఒక నెగిటివిటీతో ఉంటుంది ఆ నెగిటివిటీని నరేంద్ర మోడీ ఎదుర్కొన్న ఎందుకు పట్టుకోలేదు నిలదీయాలి పట్టుకోవాలి ఇవన్నీ ఆ మాట్లాడేవాడు కూడా వాళ్ళ పార్టీ వాళ్ళు